అంటే బీజేపీ పాలనలోనే కులాల మత విద్వేషాలు కులాల మధ్య చిచ్చు ఇలాంటివి వచ్చినాయి అంటారా? నేను హిందూ, గణేష్ హిందూని, నమో వెంకటేశ ఇట్లాంటి కొత్త కొత్త పెట్టుకొని కొన్ని అయితే ముస్లిమ్స్ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి హిందూ దేవుళ్ళకి తిట్టినట్టు, హిందూ దేవుళ్ళకి కించపరిచినట్టు. అంటే ఇప్పుడు మీరు అన్న మాటల్లో అంటే దళితుడు, ముస్లిం, మైనార్టీ లేకపోతే ఇంకేదైనా అంటే మీరు కూడా రిలీజియన్స్ని బేస్డ్ చేసే మాట్లాడుతున్నట్టున్నారు. దళిత్కు మారా, దళిత్కు పీట, దళిత్కు ఐదైదుగురు చంపేస్తున్నారు. అంటే మీ కాంగ్రెస్ పాలనలోనే ఉగ్ర దాడులు జరిగాయి. తాజ్ కృష్ణ మీద దాడి జరిగింది, హైదరాబాద్ గోకుల్ చాట్ మీద దాడి జరిగింది, అందులో చేసింది కూడా తీవ్రవాదులే అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వదిలేశారుగా జనరల్ పురోహిత్, వీళ్ళందరికీ రింగ్ లీడర్లు సాధ్వి ప్రజ్ఞ, వీళ్ళకి అరెస్ట్ అయింది. జుమ్మా మసీద్లో ముస్లిం అని అరెస్ట్ చేసి అమాయకుడికి. ఇప్పుడు 2014లో టీడీపీ బీజేపీతో ఎలియన్స్తో నడిచింది, 2019లో కాంగ్రెస్తో టీడీపీ ఎలియన్స్ తీసుకునిద్ది అనే ఒక మాటలు వినిపిస్తున్నాయి. నిజంగా టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా? సో డెఫినెట్లీ జనాలు రియలైజ్ అయ్యే రోజులు తగ్గ అవుతారు. మోడీ అని, జగన్ అని. అంటే 2019లో వైసీపీకి పోటీగా మీ కాంగ్రెస్ నడిచిద్దా, లేదంటే వైసీపీ కూడా కాంగ్రెస్లో ఉండిపోయిద్దా? కనీసం గవర్నమెంట్ దాకా పోకపోయినా డెఫినెట్లీ రికవర్ అవుతాం మేము, 100% రికవర్ అవుతాం. అంటే గంగమ్మ విఫలమైందని ఉమాపార్వతి ఒప్పుకుంది అని అంటున్నారు, స్వచ్ఛ భారత్ విజయవంతమైందని మీరు ఒప్పుకుంటున్నారా? 8 వీక్లో 8 లక్షల బాత్రూమ్స్. బాత్రూమ్ ఎక్కడన్నా పోతారయ్యా, మొన్న తిండి కావాలా? బాత్రూమ్ పోవడానికి కడుపులు పోతేనే కదా, బాత్రూమ్ పోవడానికి కడుపులు మారుతున్నాయి, ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ పోతారండి? 2014లో ప్రజలు వ్యతిరేకించారు, లేకపోతే ఎట్లాగో అట్లా 2014 గడిచిపోయింది. 2019 దాకా ఇప్పుడున్న ప్రజెంట్ టిల్ డేట్ మీ పార్లమెంట్ సెగ్మెంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు గుంటూరులో ముస్తఫా గారు ఎమ్మెల్యే ఉన్నాడు. సో టీడీపీ గవర్నమెంట్ ఉంది, ముస్తఫా ఎమ్మెల్యే, వైసీపీ అతను ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే ఆయన గ్రాంట్స్ వేరే ఉంటాయి, ఆయన పవర్స్ ఆయనకు ఉంటాయి. ఆ నియోజకవర్గంలో నువ్వు కోర్టుకి వెళ్ళి చెవులు పిండి సీఎంకి తీసుకొని వచ్చి నియోజకవర్గం చేసుకోవచ్చు. అర్జెంట్గా జనాలందరూ ఏం చేస్తారు అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గన్మెన్ తిరుగుదాం, నలుగురు వెనకాల అన్న అసలు ఎమ్మెల్యే ఏంది, ఎందుకు వస్తున్నారు, ఏంటి?